హలో ఫ్రెండ్స్, ఈరోజండి మనము మన అందరికీ ఇష్టమయ్యే నచ్చిన ఒక సూపర్బ్ అయిన డిన్నర్ రెసిపీ అండి. దట్ ఈస్ రుమాలి రోటీ. మన అందరికీ నచ్చుతుంది కదా, మరి దాన్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది మన ఈరోజు రెసిపీ. మరి ఇంకెందుకు, లెట్స్ స్టార్ట్. చూడండి, ఫస్ట్గా ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక 1 కప్ ఆఫ్ మైదాని తీసుకుంటున్నాను. దానికి తగినట్టుగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుని దానికి కాస్త వాటర్ యాడ్ చేసి మన పిండిలోకి వేసుకుంటూ బాగా దీన్నిగా నీట్గా దీన్ని కాస్త వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్ డౌగా దీన్ని రెడీ చేసి పక్కన ఉంచేసుకుందాం. కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకుంటూ నీట్గా దీన్ని మనము పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకున్న దీనికి ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ అనేది ఇచ్చేద్దాం. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ ఓపెన్ చేస్తున్నాను, మన పిండి బాగా సాఫ్ట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, కాస్త హ్యాండ్స్కి మనకి ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోండి, పట్టుకోకుండా దీన్ని బాగా సాఫ్ట్గా ఒక్కసారి ఒత్తుకుని ఒక మీడియం సైజ్ బాల్ సైజ్కి మనం దీన్ని తీసేసుకుందాము. ఇప్పుడు ఒక చపాతి మేకర్ని అలా పెట్టేసుకోండి. దాని మీదకి కాస్త మన పైపిండిని డస్ట్ చేసుకుంటూ మన పిండిని పెట్టేసి కాస్త నెమ్మదిగా ఇలా ఒత్తుకోండి. తర్వాత మనం చపాతి రోలర్తో దీన్ని బాగా సాఫ్ట్గా రోల్ చేసుకుందాం. చూడండి, ఇలా నీట్గా దీన్ని రోల్ చేసుకోవాలన్నమాట. కాస్త పిండి యాడ్ చేసుకుంటూ నీట్గా దీన్ని రోల్ చేసేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్నాక దీన్ని మన హ్యాండ్స్ మీదకి వేసుకుంటూ అలా తిప్పారనుకోండి, ఇంకాస్త సాగుతుంది మైదా కాబట్టి మనకు బాగా నీట్గా సాగుతుంది అన్నమాట. మనకు వాళ్ళు షెఫ్స్ చేసినట్టు రాదు, బికాజ్ మనం చేసేది ఇంట్లో కాబట్టి అంత పతలాగా అయితే రాదు. మరి దీన్ని ఏం చేద్దాం, ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక మూకుడు తీసుకోండి, ఐరన్ కడాయి ఉంటుంది కదా, దాన్ని తీసుకుని అప్సైడ్ డౌన్ అదే ఉల్టా పెట్టేసుకోండి. గ్యాస్ వెలిగించి దీన్ని ఉల్టా ఇలా పెట్టేసి దాన్ని కాస్త వేడెక్కనిద్దాం. అంతలోపు మనం ఏం చేద్దాము, ఒక బౌల్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుని దానికి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసేయండి. మిక్స్ చేసేసి మన కడాయి బాగా వేడెక్కాక ఆ వాటర్ని దాని మీదకి అలా స్ప్రింకిల్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మన రుమాలి రోటీస్ని దాని మీదకి వేసేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఆగారనుకోండి, నీట్గా వేగిపోతుంది. మనకు ముందుగానే నేను చెప్పినట్టు షెఫ్స్ చేసినట్టయితే ఖచ్చితంగా రాదండి మనకు. మన ఇంట్లో మన స్టవ్స్ కూడా బాగా దానికి అంత సరిపడే హీట్ అనేది ప్రొడ్యూస్ చేయలేవు కాబట్టి. ఇలా ఇరువైపులా బాగా దీన్ని కాల్చుకున్నాక ఫోల్డ్ చేసేయండి. మన రుమాలి రోటీస్ సూపర్బ్గా మనకి రెడీ అయిపోతుందన్నమాట, ఇంట్లోనే దట్టు అన్నమాట. చూడండి ఎంత సూపర్బ్గా వచ్చాయి మన రుమాలి రోటీస్ అనేది. ఇలా సాఫ్ట్గా ఉంటుంది మనకు, బాగా నీట్గా, కాస్త టైం పడుతుందన్నమాట. నిదానంగా దీన్ని వేగించుకోవాలి, వేడైతే బాగానే తగులుతుంది మన చేతికి. ఇలా రెడీ చేసేసుకున్న వీటిని మనకు నచ్చిన ఒక సైడ్ డిష్తో అండి, గ్రేవీతో సూపర్బ్గా దీన్ని ఎంజాయ్ చేసేయచ్చు. నేను ఇక్కడ పాలక్ పన్నీర్తో రెడీ చేసుకున్నాను. నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్న కామెంట్లో